వందే విశ్వభారత్ వీర పురస్కార్ స్వాతంత్ర సమరయోధుల వారసులను సత్కరించడమే విశ్వభారత్ మీడియా ఆశయం. ఆగస్టు 17, 2023 స్వాతంత్ర దినోత్సవం నాడు విశాఖపట్నంలో జరగనుంది అందరూ ఆహ్వానితులే. జై భారత్, జై వందే విశ్వభారత్. 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకల అమృత మహోత్సవం అజ్ఞాత వీరవనితల చరిత్రను వెలికి తీస్తోంది. దేశం కోసం వీరోచిత పోరాటం చేసి జీవితాలు త్యాగం చేసి ప్రాణాలు అర్పించిన మహిళలు కొందరు వెలుగుకు నోచుకోలేదు. అలాంటి వారిలో చాకలి ఐలమ్మ ఒకరు. ఈమె వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో 1895 సెప్టెంబర్ 26న జన్మించింది. ఈమె అసలు పేరు చిట్టియాల ఐలమ్మ, కానీ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ, ధైర్యశాలి. 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. వరంగల్ జిల్లా పాలకుర్తిలో దొరల మీద తిరగబడి తాను కౌలుకు తీసుకున్న 40 ఎకరాల పొలాన్ని తిరిగి దొరలు హస్తగతం చేసుకోవాలనుకుంటే తాను దున్నుకుంటున్న భూమి తనదే అని తిరగబడింది చాకలి ఐలమ్మ. పట్వారీలు, దొరలు ఆమెపై ఎన్నో విధాలుగా దాష్టికాలు చేసి దొంగ కేసులు పెట్టి ఇంటికి నిప్పంటించారు. అయినా చెక్కు చెదరక నిలచి ప్రజలలో దొర పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించింది. నిజాం కాలంలో తెలంగాణ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఐలమ్మ కథ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాలకు తెలుసు. ఇక మీదట దేశమంతా చదువుకునేలా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇండియాస్ విమెన్ అన్సంగ్ హీరోస్ పుస్తకం ద్వారా బొమ్మలతో ఆబాల గోపాలం చదువుకునేలా తీసుకువచ్చింది.